డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు 10th క్లాస్కు సంబంధించి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే లెసన్ పూర్తి చేసాం. అంటే ఎలిమెంట్స్ని అసలు ఎందుకని క్లాసిఫై చేయాలి, ఏ బేసిస్ మీద క్లాసిఫై చేయాలి, ఎలా క్లాసిఫై చేశారు, అవన్నీ కూడా మనం ఇంతకు ముందు లెసన్స్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే 10th క్లాస్కు సంబంధించి కెమికల్ బాండింగ్. అంటే చిన్న చిన్న యాటమ్స్ అన్నీ కెమికల్ బాండ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకని మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి, అది మన ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్కి కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ను ఫామ్ చేస్తుంది. మీకు తెలుసు సి ప్లస్ ఓ2 విల్ గివ్స్ రైజ్ టు CO2. అసలు కార్బన్ ఆటం ఆక్సిజన్ యాటమ్స్ తోటి కలిసి ఎందుకని కార్బన్ డయాక్సైడ్ని ఫామ్ చేస్తుంది? అలానే హైడ్రోజన్ యాటమ్ ఆక్సిజన్ యాటమ్స్తో కలిసి వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. మీకు తెలుసు H2+O2 విల్ గివ్స్ రైజ్ టు H2O. బ్యాలెన్స్ చేస్తే 2H2+O2 విల్ గివ్స్ రైజ్ టు 2H2O. కరెక్టేనా? ఇలా హైడ్రోజన్ ఆక్సిజన్తో కెమికల్ బాండ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకని వాటర్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది అంటే దేనికైనా కామన్గా ఒకటే రీజన్, అన్ని స్టెబిలిటీ కోసమే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యేది. యాటమ్స్గా ఉన్నప్పుడు వాటికి స్టెబిలిటీ ఉండదు. ఏ సిస్టమ్ అయినా స్టెబుల్గా ఉండాలంటే దాని ఎనర్జీ తక్కువ ఉండాలన్నమాట. అంటే స్టెబిలిటీ కోసం వాటి ఎనర్జీని తగ్గించుకొని యాటమ్స్ అనేవి కెమికల్ బాండ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. మిమ్మల్ని ఎవరైనా ఎక్కువ ఎనర్జీ ఉన్న సిస్టమ్ స్టెబుల్గా ఉంటుందా, తక్కువ ఎనర్జీ ఉన్న సిస్టమ్ స్టెబుల్గా ఉంటుందా అని అడిగితే ఏం చెప్తారు మీరు? తక్కువ ఎనర్జీ ఉన్న సిస్టమే స్టెబుల్గా ఉంటుంది. యాటమ్స్ స్టెబులా, మాలిక్యూల్స్ స్టెబులా? మాలిక్యూల్సే స్టెబుల్. అందువల్లనే యాటమ్స్ కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. రైటా? ఇప్పుడు మనం లెవీస్ డాట్ స్ట్రక్చర్ లేకపోతే లెవీస్ సింబల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లెవీస్ అనే సైంటిస్టు నోబెల్ గ్యాసెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. నోబెల్ గ్యాసెస్ కన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ చూడండి, ఇదంతా పీరియాడిక్ టేబుల్ కదా, ఈ చివర్లో ఉండేవి నోబెల్ గ్యాసెస్. అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జనాన్, రేడాన్ ఇవన్నీ కూడా నోబెల్ గ్యాసెస్. ఎలా ఉంటాయి ఇవి? కెమికలీ ఇనాక్టివ్, అంటే కెమికల్ బాండ్స్లో దాదాపుగా ఇన్వాల్వ్ కావు ఇవి. ఎందుకని ఇవి కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావట్లేదు అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాటి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఒక్క హీలియంకు తప్ప ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అవన్నీ స్టెబుల్గా ఉంటాయి, వాటికి కెమికల్ బాండ్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి హీలియం, దానికి ఔటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్ని డ్యూప్లెట్ స్ట్రక్చర్ అంటారు, అది ఎక్సెప్షన్, అది కూడా స్టెబుల్గానే ఉంటుంది. మరి మిగతావన్నీ కూడా ఎలిమెంట్స్ ఎందుకని స్టెబుల్గా లేవు? ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారంటే లెవీస్. అవన్నీ కూడా ఎందుకు స్టెబుల్గా లేవంటే వాటి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అవి స్టెబుల్గా లేవు. మరి అవి వాటి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తే అవి కూడా స్టెబుల్గానే ఉంటాయి. ఇదంతా అబ్జర్వ్ చేసి అతను లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, హీలియంకి ఔటర్ మోస్ట్ షెల్ అంటే దానికి ఉన్నది ఒక కే షెల్లే, దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది డ్యూప్లెట్ స్ట్రక్చర్. మరి ఇక్కడ నియాన్ కానీ, ఆర్గాన్ కానీ, క్రిప్టాన్ కానీ చూడండి జాగ్రత్తగా, వాటి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ స్టెబుల్గా ఉంటాయి. అంటే ఔటర్ మోస్ట్ షెల్లో దేనికైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవన్నీ స్టెబుల్గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రకారం మనం లెవీస్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. ఎలా డ్రా చేయాలంటే, ఇప్పుడు ఆర్గాన్ ఉందనుకోండి, ఆర్గాన్కి ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో మనం చూసుకోవాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి చుట్టూరు ఇలా 8 డాట్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆర్గాన్కి లెవీస్ డాట్ స్ట్రక్చర్. మరి సోడియం ఉందనుకోండి, మీకు తెలుసు కదా దాని అటామిక్ నెంబర్ 11 అని. 11 అన్నప్పుడు ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, తర్వాత షెల్లో 8 ఎలక్ట్రాన్స్, లాస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్. మనకి లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అదొక్కటే కావాలి, ఇన్నర్ షెల్స్ మనకు అవసరం లేదు.
లాస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంది కదా, అందువల్ల ఎన్ఏ వేసి పైన ఒక్క చుక్క పెట్టడం కానీ ఒక్క ఇంటూ పెట్టడం కానీ చేయాలన్నమాట. సింపుల్, ఈ లెవీస్ డాట్ స్ట్రక్చర్ వేయటం చాలా సింపుల్. ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని డాట్స్ పెట్టేస్తే సరిపోతుంది. కింద చూడండి, ఇక్కడ హీలియంకి, క్రిప్టాన్కి, నియాన్కి, జెనాన్కి, ఆర్గాన్, రేడాన్ వీటన్నిటి కూడా లెవీస్ డాట్ స్ట్రక్చర్ వేసేసాం మనం. దీన్ని చూడంగానే నీకు ఒక ఐడియా వచ్చేసింది అనమాట, వీటన్నిటి కూడా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, ఒక్క హీలియంకు మాత్రం 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలిసిపోయింది. అలా ఉంటే అవి స్టేబుల్గా ఉంటాయి. అది లెవీస్ డాట్ స్ట్రక్చర్ వేయటం అంటే. ఇప్పుడు ఇలానే మీరు కొన్ని లెవీస్ డాట్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. మెగ్నీషియంకి, క్లోరిన్కి. క్లోరిన్ అంటే ఎలా వేస్తారు మీరు? దాని అటామిక్ నంబర్ 17. అప్పుడు దాని కన్ఫిగరేషన్ ఎంత? 2 8 7. అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, ఔటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్. మనకు కావాల్సింది ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేదే కదా. క్లోరిన్కు 7 ఉన్నాయి కదా, అలాంటప్పుడు సిఎల్ వేసి దాని చుట్టూరు 8 ఎలక్ట్రాన్స్ పెట్టేస్తే సరిపోతుంది. అలా వేయాలి క్లోరిన్కి లెవీస్ డాట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ప్రపోజ్డ్ బై లెవీస్ అండ్ కొసెల్, అంటే ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ను ప్రపోజ్ చేశారు. వీళ్ళు ఎలా ప్రపోజ్ చేశారు, ఏంటి థియరీ అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం మనం. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటో. ఇక్కడ చూడండి, ఇవే కదా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీటన్నిటికి కూడా ఔటర్ మోస్ట్ షెల్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి సోడియం తీసుకోండి, సోడియంను అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ఆ సోడియం చూడండి, దీని అటామిక్ నంబర్ 11 కదా, 2 8 1 కదా దీని కన్ఫిగరేషన్. ఔటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది కదా, అందువల్ల ఇది అన్స్టేబుల్. మరి ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది? ఇది నోబుల్ గ్యాసెస్ లాగా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది స్టేబుల్గా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుందంటే సోడియం ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను లాస్ చేసుకుంటుంది, ఎవరికైనా ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు అది యూని పాజిటివ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. ఎన్ఏ ప్లస్ అంటే పాజిటివ్ అయాన్ కదా, పాజిటివ్ అయాన్ని క్యాట్ అయాన్ అంటారు. ఎందుకంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి క్యాట్ అయాన్. అప్పుడు దాని కన్ఫిగరేషన్ ఏమైపోయింది, ముందు 2 8 1 ఉండేది కదా, 1 ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవటం వల్ల యూని పాజిటివ్ అయాన్ని ఫామ్ చేసింది కదా, అందువల్ల దాని కన్ఫిగరేషన్ 2 8 అయిపోయింది. ఇప్పుడు దాని ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నోబుల్ గ్యాసెస్ లాగా, అందువల్ల దీనికి స్టెబిలిటీ వచ్చేస్తుంది. అందువల్ల ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని అవన్నీ కూడా నియాన్ లాగా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేట్టుగా చేసుకుంటాయి అన్నమాట. ఇలా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ స్ట్రక్చర్ని ఆక్టేడ్ స్ట్రక్చర్ అంటారు, అవన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి. మరి ఇప్పుడు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, ఇవే కదా సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిల్లో ఏదో ఒకదాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి మెగ్నీషియంను అబ్జర్వ్ చేద్దాం మనం. ఆ మెగ్నీషియంకి అటామిక్ నెంబర్ 12 కదా, దాని కన్ఫిగరేషన్ 2 8 2, ఔటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది అన్స్టేబుల్, దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు. ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఉంటే కదా ఆక్టేట్ స్ట్రక్చర్. మరి ఇది ఏం చేస్తుందంటే దాని ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది, అప్పుడు డై పాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తుంది, అది కూడా క్యాట్ అయాన్ని. పాజిటివ్ అయాన్స్ అన్ని క్యాట్ అయాన్సే కదా, ఎందుకంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి కాబట్టి క్యాట్ అయాన్స్. ఓకే, ఇలా డై పాజిటివ్ అయాన్ ఫామ్ చేస్తుంది. అప్పుడు దాని కన్ఫిగరేషన్ 2 8 అవుతుంది, ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దానికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇదంతా సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సంగతి. అలానే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సంగతి చూద్దాం. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, ఇదే కదా థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, లేకపోతే 13 గ్రూప్ అంటారు దాన్ని. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం, ఇవి థర్డ్ ఏ. దీంట్లో నీ ఇష్టం ఏదో ఒకదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకో. నేను ఇప్పుడు అల్యూమినియంను ఎగ్జాంపుల్గా తీసుకుంటా. దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 13, అంతే కదా. దాన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం మనం ఇప్పుడు.
అల్యూమినియం కి ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తే 283, అంటే దీని ఔటర్ మోస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది అన్స్టేబుల్, దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదన్నమాట. అందువల్ల ఇది 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది, అంటే ఇది ట్రై పాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తుంది. అంతే కదా, ట్రై పాజిటివ్ అయాన్. ట్రై పాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తే అప్పుడు దీని కన్ఫిగరేషన్ 28 అవుతుంది. అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి, ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసామంటే 3 మెటల్స్ సంగతి చూసాం. ఇప్పుడు మనం చూసినవన్నీ మెటల్సే కదా, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, అవన్నీ కూడా మెటల్సే. వాటి సంగతి ఇప్పుడు మనం చూసింది, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఇవన్నీ మెటల్స్, వీటి సంగతి చూసాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని యూని పాజిటివ్ అయాన్స్ను ఫామ్ చేస్తాయి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని డై పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని ట్రై పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఇలా ఎందుకు చేస్తున్నాయి ఈ మెటల్స్ అన్నీ కూడా? వాటి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని తెచ్చుకోవటం కోసం ఇలా చేస్తున్నాయి, అంటే ఆక్టేట్ స్ట్రక్చర్ కోసం అన్నమాట ఇవి ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్ మెటల్స్ సంగతి చూద్దాం. నాన్ మెటల్స్ అంటే ఇదిగో ఈ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్, అంటే హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్. 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే చాల్కోజన్స్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. మరి అలానే 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోని, బిస్మత్. ఇవన్నీ నాన్ మెటల్స్ కదా, వీటి సంగతి చూద్దాం. వీటికి ఆక్టేట్ స్ట్రక్చర్ ఉందా లేదా దాని సంగతి ఇప్పుడు పరిశీలిద్దాం మనం. ఇప్పుడు నాన్ మెటల్స్ సంగతి గమనిస్తే మనం ఈ హాలోజన్స్ ఉన్నాయి చూసారా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్. వీటికి అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే వీటికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదన్నమాట. ఇవి ఒక్క ఎలక్ట్రాన్ను గెయిన్ చేసుకొని యూని నెగటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి, అప్పుడు వీటికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం ఇవి ఉన్నాయి చూసారా, వీటి అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఆక్టేట్ స్ట్రక్చర్ని పొందుతాయి. అలానే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోని, బిస్మత్, వీటి అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందువల్ల ఇవి 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ట్రై నెగటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. అంతేగా మరి ఇవేమో డై నెగటివ్ అయాన్స్, ఇవేమో యూని నెగటివ్ అయాన్స్. ఇలా జరిగేది ఎందుకంటే ఫైనల్గా ఆక్టేట్ స్ట్రక్చర్ కనుక వస్తే నోబుల్ గ్యాసెస్ మాదిరి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఇక్కడ చూడండి, హాలోజన్స్ ఏమో ఒక్క ఎలక్ట్రాన్ గెయిన్ చేసి యూని నెగటివ్ అయాన్, అలానే ఆక్సిజన్ ఇవన్నీ చాల్కోజన్స్ కదా, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి డై నెగటివ్ అయాన్స్. ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నైట్రోజన్ ఫ్యామిలీ ఏమో 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ట్రై నెగటివ్ అయాన్స్ను, అలానే ఈ ఆక్సిజన్ ఫ్యామిలీ 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసి డై నెగటివ్ అయాన్స్ను, ఈ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా ఒక్క ఎలక్ట్రాన్ను గెయిన్ చేసి యూని నెగటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. అలానే ఈ మెటల్స్ సంగతి కూడా, ఈ ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి చూసారా, ఒక్క ఎలక్ట్రాన్ను లాస్ చేసుకొని యూని పాజిటివ్ అయాన్. ఈ మెగ్నీషియం గ్రూప్ను చూసారా, ఇవి 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని డై పాజిటివ్ అయాన్స్. ఈ అల్యూమినియం గ్రూప్ను చూసారా, ఇవి 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని ట్రై పాజిటివ్ అయాన్స్. ఓవరాల్గా ఇలా అయాన్స్ను ఎందుకు ఫామ్ చేస్తున్నాయంటే ఇవి ఫైనల్గా ఆక్టేట్ స్ట్రక్చర్, అంటే నోబుల్ గ్యాసెస్ లాగా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావటం కోసమే ఇలా జరుగుతున్నది. మెటల్స్ అన్నీనేమో పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని, వాటిని క్యాట్ అయాన్స్ అంటారు. నాన్ మెటల్స్ అన్నీ నెగటివ్ అయాన్స్ను ఫామ్ చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని, వాటిని యానయాన్స్ అంటారు. అది ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం. ఇప్పుడు మనం ఆక్టేట్ రూల్ అంటే ఏంటో చూద్దాం. ది యాటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టెండ్ టు అండర్గో కెమికల్ చేంజెస్ దట్ హెల్ప్ టు లీవ్ దేర్ యాటమ్స్ విత్ 8 ఔటర్ షెల్ ఎలక్ట్రాన్స్. అంటే యాటమ్స్ అనేవి కెమికల్ చేంజెస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయంటే వాటి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావటం కోసం అన్నమాట.
ఆ 8 ఎలక్ట్రాన్స్ వస్తే వాటికి నోబల్ గ్యాసెస్ లాగా స్టెబిలిటీ వస్తుంది. ఈ రూల్ని ఏమంటారంటే ఆక్టేట్ రూల్ అంటారు. తెలుగులో అయితే అష్టక నియమము అంటారన్నమాట. అది ఆక్టేట్ రూల్ అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అయానిక్ బాండ్ని గురించి నేర్చుకుందాం. అయానిక్ బాండ్, అయానిక్ బాండ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసిన తర్వాత అయానిక్ బాండ్ ప్రిన్సిపల్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ మనం దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామంటే అయానిక్ బాండ్లో సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అయానిక్ బాండ్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా సోడియం క్లోరైడ్, అంటే ఎన్ఏ ప్లస్ హాఫ్ సిఎల్ విల్ గివ్స్ రైజ్ టు ఎన్ఏసిఎల్. అంటే సోడియం అనేది సోడియం యాటమ్ క్లోరిన్ యాటమ్తో హాఫ్ సిఎల్ టూ, అంటే సిఎల్ టూ అంటే క్లోరిన్ మాలిక్యూల్, హాఫ్ సిఎల్ టూ అంటే క్లోరిన్ యాటమ్. ఎన్ఏ ప్లస్ హాఫ్ సిఎల్ టూ విల్ గివ్స్ రైజ్ టు ఎన్ఏసిఎల్, అంటే సోడియం యాటమ్ క్లోరిన్ యాటమ్తో రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్ అనే మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. ఎలా? ఫస్ట్ మనం సోడియం యాటమ్ని చూద్దాం. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 11, అంటే అటామిక్ నంబర్ 11 అనమాట. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 281. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్. అదేం చేస్తుందంటే ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు దానికి. నియాన్ 3s1 అని రాయొచ్చు కదా, ఇంతవరకేమో నియాన్ 28 వరకు, ఈ 3s1 దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు. ఆక్టేట్ స్ట్రక్చర్ రావాలంటే ఒక్క ఎలక్ట్రాన్ని లాస్ చేసుకోవాలి. అది ఒక్క ఎలక్ట్రాన్ని లాస్ చేసుకొని యూని పాజిటివ్ అయాన్ను ఫామ్ చేసింది. దీన్ని క్యాటయాన్ అంటారు. ఈ రకంగా సోడియం క్యాటయాన్ను ఫామ్ చేస్తుంది. మరి యానయాన్ అంటే సిఎల్ ఉంది, దాని అటామిక్ నెంబర్ 17, కన్ఫిగరేషన్ 287. దీనికి కూడా ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు. అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఉన్న ఎలక్ట్రాన్స్. అది ఒక్క ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని సిఎల్ మైనస్ అనే యూని నెగటివ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. అప్పుడు దానికి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి, ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది అనమాట. అంటే క్లోరిన్ ఏం చేసింది, ఒక్క ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని సిఎల్ మైనస్ అనే నెగటివ్ అయాన్ని ఫామ్ చేసింది. దీన్ని యానయాన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంది కదా, అప్పుడు వచ్చింది కదా పాజిటివ్ అయాన్. ఆ లాస్ చేసుకున్న ఎలక్ట్రాన్ క్లోరిన్ గెయిన్ చేసుకొని నెగటివ్ అయాన్ని ఫామ్ చేసింది కదా. ఈ రెండు ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్, ఇదేమో పాజిటివ్ అయాన్, దీన్ని క్యాటయాన్ అంటారు. ఈ సిఎల్ మైనస్ ఏమో నెగటివ్ అయాన్, దీన్ని యానయాన్ అంటారు. ఈ రెండు ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఈ రెండు అయాన్స్ అట్రాక్ట్ అయ్యి ఎన్ఏసిఎల్ని ఫామ్ చేస్తాయి. అంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయాన్స్ మధ్య వచ్చే బాండ్ అనమాట. అయానిక్ బాండ్ అంటే ఇట్ ఈస్ ది బాండ్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్, అంతే కదా. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎన్ఏ నుంచి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యి సిఎల్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల వచ్చే బాండే అయానిక్ బాండ్ కాబట్టి అయానిక్ బాండ్ని గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం మనం. ఏంటి అయానిక్ బాండ్ అంటే? పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. ఓకే, మరి నెక్స్ట్ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటాయి, నాన్ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఎట్టి నుంచి ఏడు జరుగుతుంది? మెటల్స్ నుంచి నాన్ మెటల్స్కి జరుగుతుంది అనమాట, అంతే కదా. ఆ రైట్, మెటల్స్ నుంచి నాన్ మెటల్స్కి ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ రకంగా అయానిక్ బాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మెగ్నీషియం క్లోరైడ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఎంజీ ప్లస్ సిఎల్ టూ విల్ గివ్స్ రైజ్ టు ఎంజీసిఎల్ టూ, అదే కదా దీని కెమికల్ ఈక్వేషన్. క్యాటయాన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మెగ్నీషియం చూడండి, దాని అటామిక్ నెంబర్ ఎంత? మెగ్నీషియంకి 12, ఇక్కడ 11 అని ఉంది, రాంగ్, 12. అప్పుడు ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్. దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు, ఇది 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది. అప్పుడు ఎంజీ 2+ అనే డై పాజిటివ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. ఇది క్యాటయాన్. ఈ రకంగా క్యాటయాన్ ఫామ్ అవుతుంది. మరి సిఎల్ టూ సంగతి చూద్దాం. దాని కన్ఫిగరేషన్ ఏంటి? 287.
ఔటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు. ఇది 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది, అప్పుడు దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇందాక మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ని కదా లాస్ చేసుకున్నది, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ను గెయిన్ చేసుకుంటుంది. 2 క్లోరిన్స్ ఓవరాల్గా ఆ 2 ఎలక్ట్రాన్స్ను తీసుకుంటాయి, అప్పుడు యానయాన్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ కాబట్టి వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అప్పుడు ఎంజీసీఎల్ టూ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఏ టూ ఓ చూద్దాం. దాని పేరేంటి? డై సోడియం మోనాక్సైడ్. మీకు తెలుసు కదా సోడియం అంటే దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 281. అది ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే దానికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చేసింది. 2 సోడియంలు ఉన్నాయి కాబట్టి 2 సోడియంల మీద 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. ఆక్సిజన్ చూడండి, దాని కన్ఫిగరేషన్ 26. దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ 2 సోడియంస్, 2 సోడియం యాటమ్స్ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకున్నాయి కదా, ఆ రెండింటినీ ఈ ఒక్క ఆక్సిజన్ తీసుకుంటుంది. ఓ టూ మైనస్ అనే డై నెగటివ్ అయాన్ను ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఆ సోడియం పాజిటివ్ అయాన్, ఈ ఆక్సిజన్ నెగటివ్ అయాన్ రియాక్ట్ అయ్యి ఎన్ఏ టూ ఓ ఫామ్ అవుతుందన్నమాట. ఇలా వాటి మధ్య కెమికల్ బాండ్ వచ్చింది, ఇది అయానిక్ బాండ్. ఇంకొకటి చూద్దాం, ఏఎల్సిఎల్ త్రీ అల్యూమినియం. దాని అటామిక్ నెంబర్ 13 కాబట్టి దాని కన్ఫిగరేషన్ 283. ఈ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని ఏఎల్ 3+ అనే ట్రై పాజిటివ్ అయాన్ ఫామ్ చేస్తుంది, ఇది క్యాటయాన్. సిఎల్ సంగతి చూద్దాం, 287 కన్ఫిగరేషన్. అందువల్ల ఆ ఇందాక అల్యూమినియం పోగొట్టుకున్న 3 ఎలక్ట్రాన్స్ను ఈ 3 క్లోరిన్లు గెయిన్ చేసుకొని సిఎల్ మైనస్ అనే యూని నెగటివ్ అయాన్ను ఫామ్ చేస్తాయి. ఓవరాల్గా దానికి ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చింది, అల్యూమినియంకి, క్లోరిన్కు కూడా ఆక్టేట్ స్ట్రక్చర్ వచ్చింది, అంతేగా. మరి ఇప్పుడు ఆ రెండు ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ కాబట్టి వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అప్పుడు ఏఎల్సిఎల్ 3 ఫామ్ అవుతుంది. ఓకేనా? సో అయానిక్ బాండ్ అంటే ఏంటి అంటే అయాన్స్ మధ్య వచ్చే బాండ్. అయానిక్ బాండ్ ఇస్ ది బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్, ఒక పాయింట్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల వచ్చే బాండ్ ఇది. ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ క్యాటయాన్ టు యానయాన్, క్యాటయాన్ నుంచి యానయాన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఈ అయాన్స్ మధ్య. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ అయానిక్ కాంపౌండ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం మనం ఎన్ఏసిఎల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం ఏమనుకుంటామంటే ఒక సోడియం అయాన్ ఒక క్లోరైడ్ అయాన్ అట్రాక్ట్ చేస్తుందేమో, అందువల్ల ఎన్ఏసిఎల్ వచ్చింది అని అనుకుంటాం మనం. అలా జరగదు వాస్తవానికి. వీటి మధ్య ఉండేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కదా, అది డైరెక్షన్లెస్, అంటే అది 3-డైమెన్షనల్గా పనిచేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి, ఎర్త్ను ఒక్కదాన్ని అట్రాక్ట్ చేయడుగా, ఎర్త్తో పాటుగా మిగిలిన ప్లానెట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నాడుగా సన్ను. అలానే ఒక NA+ అయాను ఒక Cl- అయాన్నే అట్రాక్ట్ చేయదు, తన చుట్టూ ఉన్న అన్ని Cl- అయాన్లను అట్రాక్ట్ చేస్తుంది. అలానే ఒక Cl- అయాను ఒక NA+ అయాన్నే అట్రాక్ట్ చేయదు, తన చుట్టూ ఉన్న అన్ని NA+ అయాన్లను అట్రాక్ట్ చేస్తుంది. దీని స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, మధ్యలో ఇక్కడ NA+ ఉందనుకోండి, ఇదిగో ఈ చిన్నది NA+ కదా, ఇక్కడ మధ్యలో NA+ ఉంటే తన చుట్టూరు 6 Cl- అయాన్లు ఉన్నాయి, ఇటొకటి ఇటొకటి, ఈ ముందుకు వెనక్కు ఒక్కొక్కటి, పైకి క్రిందకి ఒక్కొక్కటి, అంటే ఒక NA+ అయాన్ చుట్టూరు 6 Cl- అయాన్లు ఉన్నాయి. అలానే ఒక Cl- అయాన్ చుట్టూరు 6 NA+ అయాన్లు ఉంటాయి. దీన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ఒక అయాన్ చుట్టూరు ఎన్ని ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఉన్నాయో ఆ నంబరే కోఆర్డినేషన్ నెంబర్. సోడియం క్లోరైడ్కి కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్నమాట. అదే సీజియం క్లోరైడ్కి అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8. 8 అంటే ఒక సీజియం అయాన్ చుట్టూరు 8 Cl- అయాన్లు, ఒక Cl- అయాన్ చుట్టూరు 8 సీజియం అయాన్లు ఉంటాయి.
సోడియం క్లోరైడ్కి ఏమో కోఆర్డినేషన్ నంబర్ 6 అన్నమాట. దీన్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటారు. అదే సీజియం క్లోరైడ్కి అయితే కోఆర్డినేషన్ నంబర్ 8, దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటారు. ఇదేమో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, సీజియం క్లోరైడ్ అయితే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఓకేనా? ఇప్పుడు ఈ క్యాటయాన్ యానయాన్ ఫామ్ అవటాన్ని ఏవేవి డిసైడ్ చేస్తాయి, ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి అంటే, మనం ఏం లేదు సింపుల్గా ఒకసారి పీరియాడిక్ టేబుల్ కనుక చూస్తే ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయో చూస్తాం అనమాట. ఇప్పుడు వాటిని డిసైడ్ చేసేది అటామిక్ సైజు, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఎలానో మీకు చెప్తా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు పీరియాడిక్ టేబుల్ కనుక చూసారనుకోండి, ఈ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ ఇవన్నీ మెటల్స్ కదా, ఇవన్నీ క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి, కరెక్టేనా? అలానే ఈ వైపున సెవెంత్ ఏ, సిక్స్త్ ఏ, ఫిఫ్త్ ఏ ఇవన్నీ నాన్ మెటల్స్ కదా, ఇవన్నీ యానయాన్స్ని ఫామ్ చేస్తాయి. మరి ఏవేవి క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి, ఏవి యానయాన్స్ని ఫామ్ చేస్తాయి అంటే ఏం లేదు, మెటల్స్ అన్నీ క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి, నాన్ మెటల్స్ అన్నీ యానయాన్స్ని ఫామ్ చేస్తాయి, అంతేగా. ఇంకా ఏం చెప్పాలంటే, వేటికైతే అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుందో, వేటికైతే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ ఈ మూడు తక్కువ ఉంటాయో, అవన్నీ క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి, అంతే కదా. ఏం లేదు, మనం ఈ మెటల్స్కి ఉండే ప్రాపర్టీస్ చెప్పాను నేను. వేటికైతే అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుందో, వేటికైతే అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ తక్కువ ఉంటాయో, అవన్నీ క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి. మరి ఏవి యానయాన్స్ని ఫామ్ చేస్తాయి, నాన్ మెటల్స్ కదా, అంటే వేటికైతే సైజ్ తక్కువ ఉంటుందో అటామిక్ సైజు, వేటికైతే అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో, అవి యానయాన్స్ని ఫామ్ చేస్తాయి, అలా చెప్పాలి మనం. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయంటే అటామిక్ సైజ్, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ. ది ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ లో అయనైజేషన్ ఎనర్జీ, లో ఎలక్ట్రాన్ అఫినిటీ, హై అటామిక్ సైజ్ అండ్ లో ఎలక్ట్రో నెగటివిటీ ఫామ్ క్యాటయాన్స్. అండ్ ది ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ హై అయనైజేషన్ పొటెన్షియల్, హై ఎలక్ట్రాన్ అఫినిటీ, స్మాల్ అటామిక్ సైజ్ అండ్ హై ఎలక్ట్రో నెగటివిటీ ఫామ్ యానయాన్స్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నంతా కూడా అయానిక్ బాండ్ని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం కోవలెంట్ బాండ్ని గురించి నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.